తెలుగుదేశం పార్టీ ఎంపీల వ్యవహార శైలి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది తీవ్రంగా మొన్న ఎట్లయితే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఉజ్జమిస్తా మెడలు ఉంచుతా మోడీకి ఆంధ్ర సత్తా ఏంటో చూపెడతానని చిట్టచివరకు వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో మీడియా ద్వారా అసలు మోడీనే పట్టించుకోలేదు లాంటి వ్యాఖ్యలు రాయిపించుకుని చిట్టచివరకి ఆయనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఎట్లా ఇచ్చారు ఆ తర్వాత దానికి రివర్స్ ట్రోలింగ్ ఎట్లా జరిగిందో చూసాం ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీల వ్యవహార శైలి ఓ పక్కన సొంత పార్టీ ఎంపీ ఆమర నిరాహారదీక్ష చేస్తుంటే ఇవన్నీ లైట్ ఇదేదో రాజకీయ కార్యక్రమం అన్న తరహాలో సరదాగా చేసుకున్నటువంటి వ్యాఖ్యలు బరువు తగ్గడం కోసం నిరాహార దీక్ష అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కనిపెట్టడం ఇంకొక వైపున ఏది రాదు పోదు అంటూ సరదాగా నవ్వుకుంటూ చేసినటువంటి నిరసన కఠినంగా వ్యవహరించాం నిలదీశాం నిగ్గదీశాం బీరేంద్ర సింగ్ని నిలబెట్టి మాట్లాడాం లాంటి పదాలు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మీడియా రాసుకోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి అసలు నిజం బయటకు వచ్చినటువంటి వేళ జరిగేటువంటిది ఒకటే ఇక్కడ భవిష్యత్తులో ప్రజలు ఆలోచించుకోవాల్సింది కూడా ఒకటే పారిశ్రామికవేత్తలు డబ్బున్నోళ్ళు బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు విద్యా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాం వాళ్ళకి ఏమవసరం వాళ్ళ ఆర్థిక పరిస్థితి కంటిన్యూ కావడం వాళ్ళు ఇక్కడ దోచుకున్నారు లాంటి పదాలు కూడా నేను చెప్పను కానీ వాళ్ళు వాళ్ళ స్థితిని వాళ్ళ స్టేటస్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కానీ సరైన ఉద్యమమో నిలదీయాలో నిగ్గదీయాలో లాంటివి వచ్చేటప్పటికి సరదాగా ఒక ప్లేకార్డు పట్టుకుని ఉంచోవడం లేకపోతే కాసేపు బాసిపెట్టలేసి కూర్చోవడం అది కూడా పార్టీ ఒత్తిడి మేరకు అవసరార్థం చేయడమే నిజంగా వాళ్ళకి ఎవరికన్నా కమిట్మెంట్ ఉంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎంపీ లార్డ్స్తో ఏం చేస్తున్నారు ఏమి కొత్తది కనిపెట్టారు ఎక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేసి చూపించగలిగారు ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయాలే నడుపుకునేటువంటి ధోరణికి కారణమేంటి అంటే అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవడం అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఏమవుతుందో నిన్న ఆ వీడియోలో కనిపించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా కనీసం 100 కోట్లకు తక్కువ ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు 100 కోట్ల ఆస్తులకు అధిపతులు అలాగే మాట్లాడుకుంటారు మీ గురించి నా గురించి మరి అట్లాంటి వాళ్ళని ఎన్నుకుని మనం ప్రజలకు ఏం చెప్పాలి మనం అడిగే హక్కు ఉంటుందా మనకి వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చే 500, 1000, 2000 రూపాయలకు కక్కుర్తి పడి ఆ ఒక్క రోజు కోసం మనం చేస్తున్నటువంటి మన ఓటుని వదిలేస్తుంటే చివరికి మన గురించి ఇట్లాగే మాట్లాడుకునేటువంటి నేతలే పుట్టుకొస్తారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జ్ఞానోదయం కలిగించినటువంటి ఆయా ఎంపీలకి మనం సలాం చేయాలా సేమ్ టైం ఆ జ్ఞానోదయం చూసిన తర్వాత కూడా ఇంకా మారినటువంటి జనానికి కూడా సలాం చేయొచ్చు మనం